హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మీకోసం ఒక మంచి కవితను వినిపించబోతున్నాను. ఇవాళ కవిత శీర్షిక భరోసా. నా పెదాలపై నవ్వుగా మారడం నీకు తెలుసు, నా నడకలో అడుగుగా మారడం నీకు తెలుసు, నా హృదయానికి ప్రేమను అందివ్వడం నీకు తెలుసు, నా బతుకుకి భరోసానివ్వడం నీకు తెలుసు. అన్నీ ఒకరే ఇవ్వడం అంటే అమ్మతనం కాక మరేముంటుంది. స్నేహతత్వం తన ప్రతిరూపం నువ్వేనంటోంది. యాంత్రిక జీవితంలో, స్వార్థపు సమాజంలో మంచితనపు ఊట బావివి నువ్వు, నిజమైన చెలిమి బలిమివి నువ్వు. నా అవసరం నేనే తెలుసుకోలేనప్పుడు నా జేబులో ఆర్థిక సహకారం అవుతావు. కన్నీళ్ల ప్రయాణంలో నేను సాగుతున్నప్పుడు ఆత్మీయ హస్తమై కన్నీటిని తుడుస్తావు. బతుకు చౌరస్తాలో ఎటు వెళ్లాలో తెలియక నిస్సహాయతతో నేను నిలబడినప్పుడు మార్గదర్శిగా దారి చూపిస్తావు. మాయమైపోతున్న మనుషుల్లో మనిషిగా మారి బతుకు మీద ఆశను, భవిష్యత్తు పట్ల ఆకాంక్షను రగిలిస్తావు. నా కుచేల తత్వానికి నీ కృష్ణతత్వం దొరకడం నా అదృష్టం కాక మరేంటి. కొన్ని కృతజ్ఞతలు చెప్పి నీ రుణం తీర్చుకోలేను. అందుకే నేనెప్పటికీ నీకు రుణగ్రస్తుడిగానే ఉండాలనుకుంటాను. నీ మీద గౌరవంతో, అభిమానంతో, కృతజ్ఞతతో, ప్రేమతో, నీ సాహిత్య ప్రకాష్.